మాస్టర్ సివి నమస్కారం. గురు పదార్చన మాస్టర్ సిబివి నమస్కారం. మూలం చాగంటి కల్పవల్లి. రచన కానుకొలను విజయశ్రీ. ముందు మాట మాస్టర్ సివివి నమస్కారం. విపిఎస్ నమస్కారం. నాకు మాటలు ఎప్పుడొచ్చాయో నాకు గుర్తులేదు, కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ మంత్రం నాకు గుర్తుంది. రాత్రిపూట చీకటి గదిలోకి వెళ్లాల్సి వచ్చినా, ఒంటరిగా రోడ్డు దాటాలన్నా, దారిలో ఏ కుక్క అడ్డం వచ్చినా, పరీక్ష పేపర్ చూసే ముందురాను, ఇలా చిన్నతనపు చిరు కష్టాల్లోనూ అండయి మంత్రమే. మా అమ్మ నాకు ఈ మంత్రాన్ని ఎప్పుడు నేర్పిందో నాకు తెలియదు, కానీ నా మనసులో నిలిచిపోయేలా పసితనంలోనే ఎప్పుడో ఉపదేశం చేసి ఉంటుంది. నిజానికి ఇదో మంత్రమని కూడా నాకప్పుడు తెలియదు. అన్ని సమయాల్లో అది నా రక్ష అని మాత్రం తెలుసు. అలా అని శ్రద్ధగా నమస్కారం చేసుకోవడం కానీ, దీక్షగా యోగ సాధన చేయడం కానీ పెద్దగా పాటించలేదు. అమ్మ కోపడుతుందని 6 గంటలకే ఆదరా బాదరాగా పరుగున వెళ్ళి 10 నిమిషాలు కళ్ళు మూసుకున్నట్లే మూసుకొని మళ్ళీ ఆటల కోసం పరిగెత్తేవాళ్ళం. కానీ కాస్త తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా అమ్మ నా మీద చెయ్యి వేసి నమస్కారం చేసుకుంటే వెంటనే రిలీఫ్ వచ్చేది. అమ్మ చేతి వీపూది పెట్టుకుంటే అన్ని భయాలు మటుమాయం. కానీ నాకు ఈ విషయాలేవి ప్రత్యేకమైనవిగా తోచడం లేదంటే ఆశ్చర్యం కాదు. జీవితంలో అయాచితంగా దొరికే వాటి విలువ మనకంతగా తెలియదు. అందుకే అమ్మని అమ్మగానే చూడగలిగాను, కానీ గురువుగా చూడలేకపోయాను. జీవితంలో ప్రతి అవసరానికి, అనారోగ్యానికి అమ్మ ఆసరా. ఆమె యోగ సాధన ఆలంబనం తీసుకొని నిలదొక్కుంటూ మెట్టుమెట్టుగా పైకొచ్చాను. కానీ అమ్మలోని యోగ సాధకురాల్ని సంపూర్ణంగా చూడలేకపోయాను. అమ్మని గురువుగా భావిస్తూ ఎందరో వచ్చేవారు. ఆర్తులుగా వచ్చి నిశ్చింతగా తిరిగి వెళ్ళేవారు. ఆమెతో పాటు ప్రార్థన చేసుకోవడమే భాగ్యంగా తలచి వచ్చేవారి సంఖ్య 100లో ఉండేది. ఆవిడ తలపెట్టిన శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి జన్మదినోత్సవానికి ఏటేటా ఎంతోమంది వచ్చి ఓ కుటుంబంలా తలో పని అందుకొని ఎంతో వైభవంగా గురు పూజలు జరిపించేవారు. అంతమందిలో అందరికీ తానే అమ్మై మా అమ్మ మన్ననలు అందుకుంటుంటే మనసంతా ఆనందంతో నిండిపోయేది. కానీ ఆమెలోని గురువును మాత్రం సాక్షాత్కరించుకోలేకపోయాను. మా నాన్న శ్రీ చాగంటి శంకర్రావు గారి మరణం తర్వాత దాదాపు 3 దశాబ్దాలు ఒంటరిగా విజయవాడలో తన యోగా కార్యక్రమాల్లో కాలం గడిపింది మా అమ్మ. ఈ సమయంలో మేం 4 ఇద్దరు అన్నయ్యలు, మా అక్క, నేను తలో చోట ఉండేవాళ్ళం. మాకెవ్వరికి ఏ అవసరం వచ్చినా అమ్మ అక్కలు కట్టుకుంటూ వాలేది. కానీ తన కోసం మమ్మల్ని ఎన్నడూ రమ్మనలేదు. ఇప్పుడు ఆలోచిస్తే ఆవిడ ఒంటరిగా ఎలా కాలం గడిపిందా అనిపిస్తుంది. కానీ ఆవిడికి ఒంటరితనం తెలీదు. అందరినీ తన వారిగా చూడగలిగిన వాళ్ళకి ఒంటరితనం ఎలా ఉంటుంది? అమ్మ యోగ కార్యక్రమాల్లో నా వంతుగా చేసిందంటూ ఏమీ లేదు. చెయ్యాలని కూడా ఆవిడ ఎన్నడూ కోరలేదు. హైదరాబాద్లో మా ఇంటికి అమ్మ వచ్చినప్పుడల్లా ఆమెతో ప్రేయర్ చేసుకోవడం కోసం ఎంతోమంది వస్తుండేవారు. అలా సామూహికంగా ప్రేయర్ జరిగినప్పుడల్లా ఇంట్లో ఎంతో చక్కటి వైబ్రేషన్లు నిండడం అనుభవంలోకి వచ్చేది. అదృష్టవశాత్తు మా వారు శ్రీ రవిచంద్ర కూడా మాస్టర్ యోగంలో చక్కని అనుభవాలు కలిగి ఉండడం వలన ఆయన కూడా చాలా శ్రద్ధతో, ఇష్టంతో ప్రేయర్ల కొరకు ఏర్పాట్లు చేసేవారు. ఆ కార్యక్రమాలన్నిటికీ కేంద్ర బిందువు అమ్మే. 2002 అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ డైరీలు చదవడం తటస్థించింది. అమ్మ యోగంలో తన అనుభవాల్ని ఎప్పటికప్పుడు రాసి పెట్టుకునేది. ఆమె ఉండగా వాటి గురించి ఆమెను అడగాలని కానీ, యోగ విషయంలో ఆవిడ అనుభవాలను రికార్డ్ చేయాలని కానీ ఎన్నడూ తోచలేదు. మా అక్క కళావతి మాత్రం అప్పుడప్పుడు అమ్మని తన అనుభవాలను పుస్తకంగా రాయమని అడుగుతుండేది. అమ్మ రాసిన డైరీలు కాలక్రమంలో శిథిలమయ్యేటప్పుడు మా అక్క, మా యోగా సోదరి జయలక్ష్మి,
మా వదిన ఆదిలక్ష్మి వాటికి కాపీ తయారు చేశారు. దీని ఆధారంగా నేను ఈ గురు పదార్చనను సిద్ధం చేయడం జరిగింది. అమ్మ డైరీలు చదువుతుంటే ఆమె జీవితంలో, ఆమె వ్యక్తిత్వంలో, ఆమె యోగంలో నేను ముందు చూడని ఎన్నో కోణాలు అవగతమైనాయి. అంతటి యోగ సంపద అందుబాటులో ఉండి కూడా అందుకోలేదని తెలిసింది. ఎంతోమందికి అమ్మ ఆరాధ్యురాలు ఎందుకైందో అర్థమైంది. అందుకే అమ్మ అనుభవాలు యోగ సాధకులకు పుస్తక రూపంలో అందించాలని అనిపించింది. ఆ ప్రయత్నమే ఈ గురు పదార్చన. అమ్మ జీవితంలోని లోతుల్ని, ఆమె యోగంలోని పటిమని నేను నేడు చూడగలిగానంటే దానికి కారణం నా దృష్టిలో గత 4 సంవత్సరాలలో వచ్చిన మార్పు. ఈ మార్పుకి కారణం మాస్టర్ కృప వలన నాకు లభ్యమైన మరొక మహోన్నతమైన గురుస్థానం. పేరు సేవా సదన్. అక్కడ గురూజీ సాంగత్యంలో గురుతత్వం అంటే ఏమిటో, గురుమార్గాన్ని ఏ విధంగా అనుసరించాలో, ఆత్మవిచక్షణ ఎంత ముఖ్యమో అర్థమైంది. నా అవగాహనలో ఓ స్పష్టత, నా ఆలోచనలలో ఓ నిలకడ, నా కృషికి ఓ గమ్యం ఏర్పడ్డాయంటే దానికి కారణం సేవా సదన్ సత్సంగంలో నా అనుభవమే. ఈ అవగాహనతో నేను మాస్టర్ సివివి యోగాను కూడా ఒక స్పష్టతతో చూడగలిగాను. అమ్మ సాధనని కూడా అర్థం చేసుకోగలిగాను. సత్య దూరం కాకుండా, అతిశయోక్తి లేకుండా, కేవలం అనుభవసారంతో ఈ గురు పదార్చనను తయారు చేయగలిగాను. ఈ పుస్తకంలోని ప్రతి మాట అమ్మ అనుభవమే. నేను కేవలం ఓ కళాన్నై ఆ మాటలకి పుస్తక రూపం ఇచ్చాను. ఈ రచన నా మటుకు నాకు ఓ యోగంలా సాగింది. చదువురులకు కూడా అలాంటి అనుభవమే కలగాలని నా ఆశ. ఈ పుస్తకం రూపుదిద్దుకోవడానికి సహాయపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యముగా వ్రాతప్రతిని ప్రచురణకి సిద్ధం చేయడంలో ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారి సహాయం మరువలేనిది. అలాగే డాక్టర్ ఇడికూడ సచ్చిదానందం గారు ఎంతో నేర్పుతో ప్రచురణకు డిటిపి ప్రతిని తయారు చేశారు. వీరిరువురిపై మాస్టర్ కృప వర్షించాలని మనసా వాంఛిస్తున్నాను. గురు పదార్చనలో కానుకలను విజయశ్రీ.